హలో తమ్ముడు, బాగున్నావా? నా బాగున్నానా? మన ఇంటికాడ రేపు బోనాల పండుగ ఉంది, ఖచ్చితంగా మన ఊరికి మన ఇంటికి రావాలి. నా డ్యూటీ ఉందనా? రాలేనా? ఏమనుకోకనా. మనకి సంవత్సరానికి వస్తే వచ్చే పండుగ, సంవత్సరానికి కూడా నువ్వు రాకపోతే ఎట్లా చెప్పు, ఖచ్చితంగా నువ్వు రావాలి. సరే అన్న, రేపు వస్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే నాకు కూడా చాలా హ్యాపీగా ఉందని ఇక్కడికి రావడం. సరే పదా, ఊరు మొత్తం చూపిస్తా. అన్నా ఆపా, పాపు ఏమైంది తమ్ముడు? బండి ఆపమన్నావు. అన్నా బాత్రూమ్ వస్తుంది, ఇంటికి పోదాం. పాప దిగు తమ్ముడు బండి. ఇంటికి ఎంత తమ్ముడు? చెట్ల కింద కూసపో. చెట్లలో పోతే జ్వరాలు వస్తాయి, మనం ఇంటికి వెళ్ళిపోదాం నడవన. నువ్వు ఒక్కను పోతే ఏం కాదు, పోయి కూసపో. అన్నా నువ్వు విషయం సులువుగా తీసుకో. మనం బాత్రూమ్ బయటకు వెళ్ళడం వలన మనకే కాదు, మన గ్రామ ప్రజలకు కూడా జ్వరాలు వస్తాయి. మన వల్ల అంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి, కాబట్టి బాత్రూమ్ బయట వెళ్ళొద్దు. తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టే, బయటకి బాత్రూమ్ పోవడం వలన మన గ్రామ ప్రజల అనారోగ్యానికి కారణం మనమే అవుతున్నాం. నువ్వు చెప్పినట్టే మనం బాత్రూమ్ బయటకు వెళ్లకుండా మనం బాత్రూమే వాడతాం. మంచిగా అర్థం చేసుకున్నావు అన్న, ధన్యవాదాలు. ఇప్పటి నుండి మరుగుదొడ్లు వాడదామని అందరికి తెలియజేద్దాం.